నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి విచిత్రంగా మారింది. అత్యధిక వార్డుల్లో విజయం సాధించినప్పటికీ అధికార పీఠం చేజిక్కించుకోలేకపోతోంది. ఎక్స్ అఫిషియో ఓటు కారణంగా చైర్మన్ పీఠాన్ని కోల్పోనుంది. కాంగ్రెస్ మెజార్టీ వార్డుల్లో విజయం సాధించినప్పటికీ నిరాశ మిగలనుంది. నారాయణఖేడ్ పురపాలిక పరిధిలో 15 వార్డులుండగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి 7, కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించాయి. మెజార్టీ వార్డుల్లో విజయం సాధించిన స్థానికి పీఠం దక్కేలా లేదు. స్పష్టమైన మెజారిటీ రానందున స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీల ఎక్స్ అఫిషియో ఓటు వినియోగం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితికి తమ మద్దతు ఇవ్వనున్నారు. అధిక వార్డుల్లో కాంగ్రెస్ గెలిచినా నిరాశ తప్పేలా లేదు. అందరికీ నారాయణఖేడ్ పట్టణ ప్రజలందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట నేను కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ మ్యాండేట్ను బట్టి ఏమున్నదంటే నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. నేను ఇతరత్ర టీఆర్ఎస్ మెజార్టీ వస్తే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ మాత్రం మొత్తం వ్యవస్థను అస్తవ్యస్తంగా ఏర్పాటు జరిగింది. ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ పాలకులు ఏదైతే ఉన్నదో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళ డిఫిషియన్సీస్, వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏవైతే ఇండైరెక్ట్గా ఈరోజు ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు. ఇక్కడ స్థానిక పరిపాలకులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు. కాబట్టి ప్రజలు ఈరోజు వ్యతిరేకత ఓటు ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. కాకపోతే మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా నాయకులు ఏంటంటే మోరల్గా నైతికంగా మేము కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జెండా ఎగిరేసినట్టే లెక్క. దొడ్డిదారిన ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు అని ఇంకా 10 మంది ఓట్లు తీసుకొని వచ్చి గిన వాళ్ళు ఏమైనా చేస్తూ ఉన్నారేమో. గెలిస్తే మున్సిపాలిటీ జెండా మున్సిపల్ చైర్మన్ వాళ్ళు ఒకవేళ గెలుస్తారా లేదా అనేది సరే దాని తర్వాత చూసుకుందాం. అది చైర్మన్ ఎలక్షన్ ఉన్న రోజు. కాకపోతే అంతకుముందే ఈ సోషల్ మీడియా ద్వారా ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే గారు ఉండి రూల్స్ తెలుసుకోకుండా ఏం తెలుసుకోకుండా నాకు ఇంతమంది ఎమ్మెల్సీలు వస్తారు, ఎంపీ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, అది వస్తాడు, ఇది వస్తాడు అని చెప్పేసి మళ్ళా మభ్యపెట్టి ప్రజలకందరికీ ఒక తప్పుడు సంకేతాలు ఇస్తూ దొడ్డిదారిన మళ్ళా ఒకసారి మున్సిపల్ చైర్మన్ గెలుచుకోదామని ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవన్నీ ప్రజలే గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ కూడా ఆ రోజు అయితే మేము గెలుస్తామేమో, మాకేమన్నా అవకాశం ఉంటే, లేదంటే ఎవరు గెలిచినా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి కానీ ఎంపీని ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని తెచ్చుకొని గెలవడము అప్రజాస్వామికమని చెప్పేసి చెప్పక తప్పదు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మరి టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇది ఒకప్పుడు కాదు మొన్నటి వరకు నారాయణఖేడ్ పట్టణము మున్సిపాలిటీ కాంగ్రెస్ కంచుకోట. 70 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్కు సంబంధించిన సర్పంచులే ఈ పట్టణానికి సర్పంచులుగా ఉన్నారు. ఈ మధ్యన జరిగిన మరి ఆ సర్పంచ్ దిగిపోయిన తర్వాత జరిగిన కొద్దిపాటి డెవలప్మెంట్, కొంత డెవలప్మెంట్ చేశాం మేము, చాలా డెవలప్మెంట్ చేశాము. ఆ డెవలప్మెంట్కు ఆకర్షితులై మరి అదే మాదిరిగా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ వాళ్ళు ఇది కంచుకోటనే కాకుండా వాళ్ళ దౌర్జన్యాలకు, వాళ్ళ గుండాయిసానికి, వాళ్ళ భూ కబ్జాలకు ఇవన్నీ కూడా వాళ్ళు నిలయం. మరి ప్రతి ఒక్కొక్కరి కూడా వాళ్ళు రకరకాలుగా వేధించినా కూడా మరి ఓటర్ మహాశయులు, నారాయణఖేడ్ ఓటర్ మహాశయాలకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు లోపలికి పోయిన తర్వాత మంచేదో చెడేదో గ్రహించి మాకు 7 కౌన్సిలర్లు మాకు అందించడం జరిగింది. అవుట్ ఆఫ్ 15 కౌన్సిలర్లు అందించడం జరిగింది. కేవలం ఆ 2-3 కౌన్సిలర్లు ఏవైతే వాళ్ళు కైవసం చేసుకున్నారో అవి కూడా 1-3 ఓట్లతోని, 1-5 ఓట్లతోని, 1-15 ఓట్లతోని మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా కూడా నారాయణఖేడ్లో ఓట్ల లెక్క చూసుకుంటే నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కంటే మా 15 వార్డులలో కలిపి కాంగ్రెస్ కంటే మాకు 475 కోట్లు కూడా టీఆర్ఎస్ పార్టీకే నారాయణఖేడ్ ఓటర్ మహాశయులు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఓటర్ మహాశయులకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నారాయణఖేడ్కు ఖచ్చితంగా మున్సిపాలిటీ కూడా మేమే కైవసం చేసుకోబోతున్నాం. ఎందుకనంటే నాకు ఓటు హక్కున్నది, మా ఎంపీ గారికి ఓటు హక్కున్నది, ఫరీద్ సాబ్కు ఓటు హక్కున్నది, ఫారూక్ సాబ్కు ఓటు హక్కున్నది, మరి భూపాల్ రెడ్డి గారికి కూడా ఓటు హక్కున్నది. మేమందరం కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం. కాబట్టి మాకు
లభించిన 7తో పాటు మా 5 ఓట్లు కలుపుకుంటే 12 ఓట్లు మా అయితాయి, 8 ఓట్లు కేవలం కాంగ్రెస్ వాళ్ళు అయితే. కాబట్టి ఖచ్చితంగా మేము చైర్మన్ కూడా కైవసం చేసుకొని నారాయణఖేడ్ ప్రజల ఆశయాలకు అనుగుణంగా, ఓటర్ మహాశయాల ఆశయాలకు అనుగుణంగా నారాయణఖేడ్ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి దిశగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీ కుటుంబ భవిష్యత్తుకై రండి కైలాస్పురా టౌన్షిప్ లో పెట్టుబడులు పెట్టండి. డిటిసిపి నిబంధనలకు లోబడి అభివృద్ధి చేయబడిన వెంచర్లు ఫ్లాట్లు పొందండి. నారాయణఖేడ్ పట్టణ శివారులు అనురాధ డిగ్రీ కళాశాల ప్రక్కన నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న కైలాస్పురా టౌన్షిప్ లో మీరు మెచ్చే సదుపాయాలున్నాయి. టౌన్షిప్ లో 40x33 ఫీట్ల బీటీ రోడ్లు కలవు. ఆహ్లాదకరమైన వాతావరణం, రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం ఉంది. వెంచర్ కు ప్రత్యేక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, బోర్వెల్ సదుపాయం అందుబాటులో. మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్ కలదు. పిల్లలు, వృద్ధుల కోసం పార్కులు, ఆట స్థలాల నిర్మాణాలు చేయబడును. వాయిదా పద్ధతిలో ఓపెన్ ప్లాట్ కొనుగోలు స్కీమ్ లో భాగంగా 49 నెలల వాయిదా ఉంది. 49 లక్కీ డ్రాలలో 49 ప్లాట్లు ఉచితం. 5 నెలలకు ఒకసారి నిర్వహించే డ్రాలు, 5 బైకులు ఉచితం. ఇక్కడ ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. త్వరపడండి, మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7467989999 ను సంప్రదించండి. కైలాస్పురా టౌన్షిప్. కైలాస్పురా టౌన్షిప్. ఏంట్రా తమ్ముడు, నువ్వు చొక్కా నేసుకున్నావా లేక చొక్కా నేను నేసుకుందా? ఏంటన్నయ్యా, ఒక్క రెడీమేడ్ షాపులో కూడా నా సైజ్ కొలతలు సరిగ్గా లేవు. అన్నయ్య, ఈసారి పండక్కి మా ఫ్రెండ్స్ అందరు లంగావణిలు కొనుక్కుంటున్నారు, నాకు కూడా కావాలన్నయ్యా. ఒరే పెద్దోడా, ఆ సీరియల్లో వాళ్ళు చూడరా ఎంత మంచి మంచి చీరలు కడుతున్నారో, నాకు కూడా అలాంటి చీరలు కావాలరా. వాళ్ళు వీళ్ళు కట్టుకున్న చీరలు నీకెందుకమ్మా, అంతకన్నా కొత్త డిజైన్లు అతి తక్కువ ధరలకే మన ఊర్లోనే దొరుకుతున్నాయి. ఏంటి, నీకు కూడా పర్ఫెక్ట్ రెడీమేడ్ డ్రెస్సులు, చెల్లికి లంగావణీలు, ప్రతి కుటుంబంలో అందరికి కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అది కూడా మన నారాయణఖేడ్లోని నారాయణి షాపింగ్ మాల్ లోనే. షాపింగ్ మాల్ అంటున్నావు, అది పెద్ద దుకాణం కదరా, ధరలు ఎక్కువ ఉంటాయేమో. అందరూ ఇలాగే పొరపడతారమ్మా, దుకాణం పెద్దదైనంత మాత్రాన ధరలు ఎక్కువ ఉంటాయని కూడా మన పొరపాటు. దుకాణం పెద్దదైనా కూడా సేల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అతి తక్కువ ధరలకే వాళ్ళు అమ్ముతున్నారు. అయితే పదండి, నారాయణి షాపింగ్ మాల్కే వెళ్దాం. హాయ్ హలో, దిస్ ఇస్ సింగర్ వరం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేస్ ఫ్లైట్.